పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 14వ తారీఖు శనివారం ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ శిల్వ విజయోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉండగా శిల్వ యొక్క దీవెనలను నిండుగా మెండుగా పొందుకోవాలని ప్రేమి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పఠనము దినచర్యలు 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. 2వ పఠనము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించుదాం. పండుగ యొక్క గొప్పతనాన్ని మదిలో మననం చేసుకుందాం. పరలోకం నుండి దిగి వచ్చిన మనుషు కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుషు కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై అట్లా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశం పవిత్ర శిలువ మహోత్సవం. శిలువ పవిత్ర శిలువ, దాని ఔన్నత్యాన్ని ధ్యానించుదాం. ఇదిగో శిల్వం రాను, దీని అందే లోకరక్షకుడు వేలాడెను. రండి అందరము దానిని ఆరాధింతం. ప్రతి మతానికి ఏదో ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం చూసిన వెంటనే ఆ దేవుడు జ్ఞప్తికొస్తాడు. అలాగే శిల్వను చూడగానే గుర్తుకొచ్చేది క్రీస్తు మరియు క్రైస్తవులు. ఎందుకంటే శిల్వ ద్వారా క్రీస్తు ఈ లోకానికి రక్షణనిచ్చారు. శిల్వను ఎందుకు ఉపయోగించేవారు అని మనం ధ్యానిస్తే, ప్రియా స్నేహితులరా, రోమీలు పూర్వకాలం నుండి అనేక కఠినమైన శిక్షలను విధించేవారు. తప్పు చేసేవారికి దొంగలకు, బానిసలకు, దేశద్రోహులకు, తిరుగుబాటుదారులకు వేసే కఠినమైన శిక్ష శిల్వలో కొట్టి చంపడం. అందుకే శిల్వలో ఎవరైనా చంపబడితే అవమానకరంగా భావించేవారు ప్రజలు. ఆ రోజుల్లో అవమానకరంగా భావించబడిన శిలువ రక్షణదాయకంగా మారింది. క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా ఆనాటి నుండి ఈ రోజు వరకు రక్షణ సాధనగా ఆశీర్వాదకరంగా మారింది శిలువ. పునీత థోమస్ అక్వినాస్ గారి మాటల్లో, నేను పుస్తకాల నుండి నేర్చుకున్న దానికన్నా శిలువ నుండి ఎక్కువగా నేర్చుకున్నాను అన్నారు. మాన్ఫోర్డ్ డి లూయిస్ గారు, శిలువ లేనిదే క్రైస్తవత్వం లేదు. శిలువ అనగా శ్రమలు. శిలువ లేని జీవితం అలలు లేని సముద్రం లాంటిది, మలుపులు లేని రహదారి లాంటిది. సముద్రానికి అందమిచ్చేది అలలే, రహదారికి అందమిచ్చేది మలుపులే. కాబట్టి నన్ను అనుసరింపకోరువాడు తను తాను పరిత్యజించుకుని తన శిలువను తీసుకుని నన్ను అనుసరింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. శిలువ అర్థమేంటి? నిలువుకర్ర దేవునికి, మానవునికి మధ్య సంబంధం. అడ్డకర్ర మానవునికి, మానవునికి మధ్య సంబంధం. దేవునితో మానవునికి సఖ్యత సంబంధం ఏర్పడినప్పుడు వెంటనే మనిషి మనిషిని ప్రేమించగలిగి సోదరభావం పెరుగుతుంది. సోదరుని మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడికి వచ్చే బహుమానం రక్షణ. ఆ రక్షణను శిలువలో క్రీస్తు ప్రసాదించాడు. శిలువకు అంత ఘనత ఎందుకు అని మనం ధ్యానిస్తే, ప్రియ స్నేహితులరా, క్రీస్తు మరణించిన ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవత్వం అనేక ఘోరమైన హింసలను, శ్రమలను చవిచూసింది.
ఆ హింసా కాలంలో క్రైస్తవులు రక్షించే వ్యక్తిగా మారాడు. రోమాపురి జనరల్ కాన్స్టాంటైన్ ది గ్రేట్ ఇప్పుడు ఇస్తాంబుల్ అని పిలువబడే నగరం ఒకప్పుడు కాన్స్టాంటైన్ నగరంగా పిలువబడేది. ఒక్కసారి ప్రత్యర్థి సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు, కానీ ఆయనకు సరిపోనంత సైన్యం లేదు. వారితో తలబడటానికి ఆ రోజంతా కలవరపడసాగాడు. ఆ రాత్రి ఆయన ఒక కలగన్నాడు. ఆ కలలో ఆయన క్రైస్తవులందరూ వారి ఆయుధాలపైన సిలువ గుర్తు వేయండి, నీవు గెలుస్తావు అని కలగన్నాడు. కలలో విన్నట్లుగా సిలువ గుర్తు ధరించి రణరంగంలోనికి ప్రవేశించిన ఆయనకు విజయం లభించింది. సిల్వను నమ్మిన ఆయనకు విజయం లభించినదని గుర్తించిన కాన్స్టాంటైన్ వెంటనే క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. దేవాలయాలు నిర్మించాడు. వేద హింసలను పూర్తిగా అరికట్టాడు. క్రైస్తవ మత వ్యాప్తికి ప్రగాఢమైన ఖ్యాతి తెచ్చిపెట్టాడు. సిల్వపై గౌరవం భక్తి పెంచుకున్న ఆయన తల్లి మహారాణి హెలీనా క్రీస్తు మరణించిన కల్వరి కొండపై సిల్వను వెదకటం ప్రారంభించింది. 3 సిల్వలు లభించాయి. ఆ 3 సిల్వల్లో ఏది క్రీస్తు సిలువో గుర్తించటానికి ఒక మృతదేహానికి ఆ సిలువ తాకగా అద్భుత సంఘటన జరిగింది. ఆ మృతదేహం జీవంతో లేచును. ఈ సంఘటన క్రీస్తు శక 320 సెప్టెంబర్ 14 జరిగింది. ఈ పవిత్ర సిల్వను హెలీనా రాజభవనంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత దానిని దేవాలయంగా రూపుదిద్దారు. సిల్వలోని పెద్ద భాగాన్ని రోమనగరం నందు పరిశుద్ధ సిల్వ దేవాలయంలో ప్రతిష్ఠించారు. సిల్వలోని చిన్న చిన్న భాగాలను మఠాధిపతులు క్రైస్తవులు బంగారంలో కప్పి మెడలోను మరియు ఉంగరాలుగా ధరించారు. దీన్ని తలంచుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 పవిత్ర శిలువ విజయోత్సవం అని శ్రీసభ పండుగ జరుపుకుంటుంది. పవిత్ర శుక్రవారం రోజున శిలువతో గురువు మరియు విశ్వాసులు ఇదిగో శిలువం రాను, దీని అందే లోకరక్షకుడు వేలాడెను, రండి అందరము దాన్ని ఆరాధింతుము అంటారు. ఎందుకు శిలువను ఆరాధించాలి అంటే 1. శిలువ మనకు రక్షణ ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆదిలో ఒక వృక్షంపై విజయాన్ని సాధించిన సైతాను మరలా అదే వృక్షంపై శిలువపై అపజయాన్ని పొందింది. అనగా ఒక వృక్షంపై ఆదిలో మానవునికి మరణం సంక్రమించింది. అప్పుడు యేసు అనే శిలువ వృక్షం ఇప్పుడు మనలకు జీవం లభించింది. ఆదికాండం 2:16-17 మంచి చెడుల నుంచు తెలివినిచ్చు చెట్లు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చు, కానీ ఆ చెట్టు పండును తినరాదు, తిన్నచో నీవు తప్పక చనిపోవుదు అని దేవుడు నరుని ఆజ్ఞాపించాడు. ఒక చెట్టు పాపాన్ని మూటగట్టుకుని వస్తే యేసు మోసిన చెట్టు మానవాళికి పుణ్యాన్ని రక్షణను మూటగట్టుకొచ్చింది. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 1:22 ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్. సిలువను నమ్మిన అంటే విశ్వసించిన వారు చావును తప్పించుకొని నిత్య జీవం పొందుదురు. సంఖ్యాకాండం 21:8-9 యావే మోషేతో లోహ సర్పము చేసి గడ మీద తగిలించుము, పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూసినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. మోషే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను, పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూసి చావును తప్పించుకునిరి. యోహాను సువార్త 3:14 మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుషు కుమారుడు ఎత్తబడవలెను.
నేను భూమిపై ఎత్తబడినప్పుడు అందరూ నన్ను ఆకర్షింతురు అన్న క్రీస్తు మాటను ధ్యానిస్తే క్రీస్తు శిలువపైకి ఎత్తబడిన దానిని చూసి విశ్వసించువారు రక్షణ పొందుదురని అర్థమవుతూ ఉంది. మరి మూడవ పాయింట్, శిలువ విజయానికి చిహ్నం. క్రీస్తు శిలువ ద్వారా ఈ లోకంలో మూడింటిని జయించాడు. ఒకటి మరణం, రెండు సాతాను, మూడు పాపం. మరణం, రోమీయులకు రాయబడిన లేఖ 6:9 మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యం లేదు అనగా శిలువ ద్వారా మరణంపై విజయాన్ని సాధించిన ప్రైస్ ది లార్డ్. రెండవది సాతాను, యోహాను సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్న ఈ లోకాధికారి వెలుపులకు త్రోయి వేయబడును. క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా సాతానును పారద్రోలి దానిపై విజయాన్ని సాధించాడు. మూడు పాపం, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:56-57 మరణపు ముళ్ళు పాపంకున్న బలము ధర్మశాస్త్రం. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు పాపంపై విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. శిలువపై మరణించి పాపముకై విజయాన్ని సాధించాడు క్రీస్తు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మరి రెండవ వీడియోలో మనం ధ్యానించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.